Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విగ్రహాల విధ్వంసంపై యాక్షన్లోకి జగన్. టీడీపీ ప్రమేయంపై పక్కా స్కెచ్. రాష్ట్రంలో దేవతా విగ్రహాల విధ్వంస ఘటనలు ఒకదాని వెంట ఒకటిగా జరుగుతున్న వేళ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక నేరుగా యాక్షన్లోకి దిగుతున్నారు. దీనిలో భాగంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ఆయన కలవబోతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన విగ్రహాల విధ్వంసంపై ఆయన గవర్నర్ కు సవివరమైన నివేదిక ఇవ్వనున్నారు. విగ్రహాల విధ్వంసానికి పాల్పడుతున్న ఉదంతాలపై వైఎస్ జగన్ రాజకీయంగా తన ఎదురుదాడిని ప్రారంభించారని, దీనిలో భాగంగానే ఆయన గవర్నర్ను కలుసుకుంటున్నారని అంటున్నారు. విగ్రహాల విధ్వంసం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన గవర్నర్ దృష్టికి తీసుకువెళతారని తెలుస్తోంది. దీనిపై ఓ నివేదికను ఆయన గవర్నర్కు అప్పగిస్తారని సమాచారం. ఈ నివేదికలో పొందుపరిచిన కొన్ని ముఖ్యాంశాలనే తిరుపతిలో పోలీస్ డ్యూటీ మీట్ను ప్రారంభించిన సందర్భంగా వైఎస్ జగన్ ప్రస్తావించినట్లుగా చెప్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రారంభించడానికి సరిగ్గా 1-2 రోజుల ముందే విగ్రహాలపై దాడులు చోటు చేసుకుంటున్నాయనే అంశాన్ని ఆయన గవర్నర్కు వివరించబోతున్నారని అంటున్నారు. ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఆందోళనతో ప్రతిపక్ష పార్టీ నాయకులు విగ్రహాల విధ్వంసానికి పూనుకుంటున్నారని, ప్రజల దృష్టిని మరల్చడానికి కుట్ర పన్నుతున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ గవర్నర్కు వివరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సంక్షేమ పథకాలను ఎప్పుడు ప్రారంభిస్తారనే తేదీలను ప్రభుత్వం ముందుగానే ప్రకటించిందని, దానికి అనుగుణంగా విగ్రహాల విధ్వంసానికి పాల్పడుతున్నారని వైఎస్ జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 2019 నవంబర్ 14 మనబడి నాడు నేడు అనే కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించినప్పటి నుంచి మొన్నటి ఇళ్ల పట్టాల పంపిణీ వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటిని ప్రారంభించే సమయంలోనే దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు చోటు చేసుకుంటున్న విషయాన్ని తేదీలతో సహా అధికారులు ఓ నివేదిక రూపొందించారని, దాన్ని గవర్నర్కు అందజేస్తారని తెలుస్తోంది. ఒక సంక్షేమ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, దానికి ముందు లేదా వెనక విగ్రహాల విధ్వంసం చోటు చేసుకోవడం, ఇదంతా ఒక పక్క పథకం ప్రకారమే సంభవించిందనడానికి అవసరమైన సాక్ష్యాలను గవర్నర్కు అందజేస్తారని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల అధీనంలో ఉన్న ఆలయాల్లో దాడులు చోటు చేసుకుంటున్నాయని, దీనికి రామతీర్థం క్షేత్రంలో చోటు చేసుకున్న ఉదంతాన్ని సాక్ష్యంగా చూపించబోతున్నారని చెప్తున్నారు. రామతీర్థం ఆలయానికి టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా ఉంటున్న వ్యవహారాన్ని వైఎస్ జగన్ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తారని తెలుస్తోంది.